ప్రతిపక్ష నేత జగన్ పై ఏపీ మంత్రులు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాపు నేత ముద్రగడ ఇప్పటికైనా విరమించాలని ఏపీ మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వ కృషిని గుర్తించకుండా జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. ముద్రగడ పద్మనాభం వారి దీక్ష మీద, ప్రభుత్వం మీద ఈరోజు నిజంగా జగన్ మాట్లాడటం చాలా అస్వస్థంగా ఉంది. అంతేకాదు, అంటే వారు ప్రత్యక్షంగా ఈ యొక్క రైలు తగలబెట్టడంలో కానీ, పోలీస్ స్టేషన్ తగలబెట్టడంలో కానీ విధ్వంసాలు సృష్టిస్తు డైరెక్ట్గా వారి ప్రమేయం ఉండాలి అనే దానికి ఇదే సాక్ష్యం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతల్లో లా అండ్ ఆర్డర్ అనేది మొదటిది. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా సుభిక్షంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలి. అదే జగన్ గారు అన్నారు ఆయన ఇంట్లో ఆయన దీక్ష చేసుకుంటుంటే అని. అంటే ఆయన ఇంట్లో దీక్ష చేసిన ఆ ఇంట్లో వాళ్ళ కోసమా లేకంటే ప్రజల కోసమా? ప్రజల కోసం చేసేటప్పుడు పబ్లిక్లోకి వచ్చి దీక్ష చేయాలా? జగన్ గారు అది కూడా ఆలోచించటం అలా ఆయన ఇంట్లో ఆయన దీక్ష చేసుకుంటే అని అంటారు. అసలు ఆయన ఇంట్లో ఆయన దీక్ష అంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఇంట్లో వాళ్ళ డిస్ప్యూట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమస్యల కోసం చేస్తాడు ఆయన దీక్ష? నేను పబ్లిక్ కోసం చేస్తాను అన్నాడు. తర్వాత చేతిలో డబ్బా పెట్టుకొని పాయిజన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గతంలో ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ చెయ్యని విధంగా మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటిది కాపులకి రిజర్వేషన్లు కల్పిస్తాము, దానికోసం ఒక కమిషన్ వేస్తామని చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేయటం, 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తానని చెప్పి ఈ రోజున 1,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ఎన్నికల మేనిఫెస్టో